ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కొత్త కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, అయితే ఆందోళన చెందవలసిన పనిలేదని చైనాకు చెందిన టాప్ వైరాలజిస్ట్ షీ జంగ్లీ అంటోంది. దీర్ఘకాలికంగా మనం ఈ వైరస్తో సహజీవనం చేయడానికే సిద్ధపడి ఉండాలని ఆమె సూచించింది. కరోనా వైరస్ చాలా పెద్దదని, ఇది మ్యూటేట్ అవుతూనే ఉంటుందని ఆమె పేర్కొంది. గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు చేసిన ఈమెను బ్యాట్ ఉమెన్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇందుకు కారణం 16 ఏళ్లుగా ఈమె గబ్బిలాలు ఉన్న గుహల్లోకి వెళ్లి రకరకాల జాతుల గబ్బిలాలను వుహాన్లోని తన ల్యాబ్కు తెచ్చి వాటిపై రీసెర్చ్ చేస్తుండడమే. వ్యాక్సిన్లు అనివార్యమైన వైరస్ సోకకుండావే నివారించజాలవని, అయితే కేసుల తీవ్రత తగ్గుతుందని షీ జంగ్లీ తెలిపింది. ఇన్ని పరిశోధనలు చేస్తున్నా చైనా తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్న సెటైర్లు కూడా వినబడుతున్నాయి. గత 7 ఏళ్ల వరకు ఈ దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా ఉండగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారానికి ఈ దేశంలో కేసులు 7 నెలల గరిష్ట స్థాయికి చేరాయట. బీజింగ్ సహా అనేక నగరాల్లో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతుండగా టెస్టింగ్ ల్యాబ్ల వద్ద మాత్రం చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. పలు పట్టణాల్లో 100ల కొద్ది కేసులు నమోదవుతున్నాయి.